పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నామినేషన్ల అనంతరం సభ నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ముఖ్యమంత్రి మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ఎన్నికల నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈరోజు. అలా అంతేకాకుండా సభకు ఈరోజు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి కలెక్టరేట్ మైదానం వరకు, అంటే పాత కలెక్టరేట్ మైదానం ఏదైతే ఉందో మైదానం వరకు సుమారు ఏసీపీ నుంచి స్థాయి హోంగార్డ్ వరకు 300 మంది పోలీసుల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభకు హాజరు కానున్నారు రైతులు, బీడి కార్మికులు, యువత, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు. అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏదైతే గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో ఆ పథకాలు ఎవరైతే అనుభవిస్తున్నారో, అంటే మహిళలు కావచ్చు, ఉచిత బస్సుకు సౌకర్యం కానీ, అలాగే 500 రూపాయల సిలిండర్ విషయం కానీ, ఇలా చాలా పథకాలు కూడా అమలు చేసిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున సభకైతే ఏర్పాటు చేశారు. పార్లమెంటు స్థాయికి సంబంధించి ఏదైతే నిజామాబాదు, నిజామాబాద్ రూరలు, బాల్కొండ, బోధన్, ఇలా బాల్కొండ బోధన్తో పాటు అలాగే కురుట్ల జగిత్యాలతో పాటు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం సార్ చెప్పండి. సభ కార్యక్రమాలు దాదాపు పూర్తయినాయి. రేవంత్ రెడ్డి గారు రాక కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక అర్ధగంట లోపల ప్రజలు కూడా వచ్చేస్తున్నారు. ఆయన రావడంతో ఈ నిజామాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా రేపటి నుంచి ఈ ప్రాంతంలో ఒక వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు అప్పరెండి ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇక ఎవరు అందరంత ఎత్తులో వెళ్తాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా పార్లమెంట్ అంటే ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైం నిజామాబాద్కి వస్తున్నాడు. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు రైతులకు కానీ, బీడీ కార్మికులకు కానీ, గల్ఫ్ బోర్డుకు సంబంధించిన చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి కదా. ప్రధానంగా మన జిల్లా పార్లమెంట్కి సంబంధించిన విషయంలో ప్రధానమైన 3 సమస్యలు. ఒకటి రైతాంగం సమస్య, రెండోది బీడి కార్మికుల సమస్య, మూడోదేమో గల్ఫ్ బాధితుల సమస్య. ఈ మూడింటిపైన స్పష్టమైన హామీతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అందులో ముందుగా ఈ మధ్యనే వారం క్రితం హైదరాబాద్లో గల్ఫ్ బాధితుల సంఘంతో మీటింగులు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గల్ఫ్ బోర్డు ఏర్పడేయడంతో పాటు వారికి ఏదైనా సందర్భంలో నష్టపోయినప్పుడు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రకటించిండు. ఒక స్పష్టమైన హామీతో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీడి కార్మికులకు సంబంధించి ఒక లైన్ గీసి ఆ లైన్ కింద ఉన్న వారికి మేము పెన్షన్ ఇవ్వమని చెప్పినటువంటి కేసీఆర్కు అది తీసేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పినటువంటి అరవింద్కు ఈరోజు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మూడో విషయం, అన్నిటికంటే ప్రధానమైన విషయం, రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తూనే 15 లోపు నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేస్తామని చెప్తున్నాం. గృహ నిర్మాణకు సంబంధించి పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ గృహాలు ఇస్తామని చెప్తున్నాం. పాంచన్యాయలో భాగంగా ఈజీఎస్ లేబర్లకు 400 రూపాయల వేతనం ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మహిళలకు 1 లక్ష రూపాయల రుణ ఫ్రీ 1 లక్ష రూపాయల సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి వీటన్నిటిపైనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పోతుంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించేదంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ దళితుల గిరిజనుల కోసం ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి పోడు భూముల సమస్యలు ఇటువంటి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇక్కడికి రావుతున్నారు. ఇది ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. ఎన్నికలు అయిన 4 నెలల్లో ఇదే పని మీద ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఎప్పుడు కూడా అవసరం కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల మీద పోరాడుతూ అధికారం ఉన్నా లేకున్నా ఇప్పుడు మరి మేము అధికారంలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ఒక అనుభవజ్ఞుడైనటువంటి జీవన్ రెడ్డి గారు మాకు అభ్యర్థిగా వచ్చిండు. ఆయన గెలవగానే ఒక అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. ఎందుకంటే క్లియర్గా నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతున్నట్టు ఎన్నిక ఒక అభివృద్ధి అనుభవజ్ఞుడైన జీవన్ రెడ్డికి ఆకతాయ అయిన అరవింద్కు మధ్య జరుగుతున్న పోరాటం. ఆకతాయ అంటే చిల్లర మాటలు, చిల్లర వేషాలతో జరుగుతున్నట్టు విషయం. ఖచ్చితంగా ఇది ఒక అనుభవజ్ఞుడికి పట్టం కడతాడని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఒక అనుభవజ్ఞుడికి ఒక ఆకతాయికి మధ్య జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఈ విషయంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి నిజామాబాద్కి రానున్నారు. నిజామాబాద్ వచ్చిన తర్వాత చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడున్నారు. అలాగే బీడీ కార్మికులు, గల్ఫ్ బోర్డు, అలాగే రైతులకు సంబంధించి చాలా విషయాలు, ఆసక్తికర విషయాలు నిజామాబాద్ జిల్లాలో మాట్లాడున్నారని నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు చేరుకున్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులు, గల్ఫ్కు సంబంధించిన బాధితులు ఎవరైతే వాళ్ళకి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి చాలా కీలకమైన అంశాలు మాట్లాడున్నారని నాయకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.